ఆలేరు ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆలేరు గత 9 సంవత్సరాలుగా ఆగమైపోయింది. తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఆమె రుణం తీసుకోవడం కోసం ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీములు గడప గడపకు లబ్ధే విధంగా ఉన్నాయి కాబట్టి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకున్నారు. ఇలా 50,000 మెజార్ట్ అంటే ఇలా నేను కూడా ఊహించలేకపోతున్నా. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆలేరు ప్రాంతానికి ఒక సేవకుడిగా సేవ చేస్తా అని చెప్పి గ్రామ గ్రామాన గడప గడపకు మాటిచ్చిన ఆ తల్లి సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లను ఆ స్వామివారి సాక్షిగా అమలు చేస్తా అని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. దానితోటి నా ఆలేరు ప్రజలంతా కూడా నన్ను నమ్మి ఒక సేవకుడిగా ఇలా 50,000 మెజార్టీ ఇచ్చినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా. మా జిల్లా రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మా మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీసీలకు వాళ్ళకు రెండు చేతులు చోడించి నమస్సుమని చెల్లిస్తున్నా. ఇలా రాష్ట్రంలో ఒక చరిత్ర, గత మెజార్టీ కంటే కూడా ఒక సామాన్యమైన కార్యకర్తకు 50,000 మెజార్టీ ఇచ్చారంటే ఆలేరు ప్రజల ఆశీర్వాదంగా, ఈ ఆశీర్వాదంతో ఆలేరుకి ఇంకా సేవ చేయడానికి నేను ముందుకు పోతా కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ఇంకా ముందుకు పోతా. ఈ ప్రాంత ప్రజలకు 24 గంటలు సేవ చేయడానికి ఇంకా సేవా కార్యక్రమం విస్తరిస్తా. ఇంకా కూడా ప్రతి మండలానికి అంబులెన్స్ కానీ పేద ప్రజలకు ఆదుకోవడం కోసం మా బీర్లా ఫౌండేషన్ సేవలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా. ఈ 5 సంవత్సరాల్లో అక్కడ ఏఐసిసి కానీ పిసిసి కానీ ఇక్కడ డిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖచ్చితంగా ఇలా ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటా కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నా ఆలేరు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చినందుకు నా శిరస్సు వంచి నమస్సుమంజలి తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఆలేరు అండర్ పాస్ కానీ ఆలేరు రెవెన్యూ డివిజన్ కానీ 8 మండలాలు ఇంకా మండలాలు కావాల్సిన ఆవశ్యకత ఉంది. అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున యాదగుట్టను అభివృద్ధి చేసేందుకు గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా యాదగుట్ట భారీ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఆలేరు కూడా భారీ ఎత్తున ఇచ్చారు. మిగతా మండలాలు కూడా భారీ ఎత్తు వచ్చారు. కాబట్టి ఈ 9.5 సంవత్సరాల్లో విసికి వేజారిరు. ఈ తెలంగాణలో ఆలేరు పూర్తిగా అంచబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పూర్తిగా కమిషన్ల కోసం పనిచేసారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతాన్ని దోచుకురు కాబట్టి ఇలా ఆలేరు ప్రజలు మార్పు కోరుకున్నారు. రేపుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా పెద్దలు పిసిసి అధ్యక్షులు కానీ ఈ ప్రాంత అభివృద్ధి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారు, మా బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు సహకారంతో యాయరుటన్ అభివృద్ధితో పాటు దగాపడ్డ కార్మికులకు ఇలా సంవత్సరం నుంచి ఇలా వాళ్ళకు ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు. ఖచ్చితంగా ఆటో కార్మికులను కొండపైకి ఎక్కించుకుంటూ ఏదైతే అనాలోచితమైనటువంటి బిర్జీలను కూడా తొలగించి యారుటకు పూర్వవైభం తెస్తామని చెప్పి మాట ఇస్తూ ఆల్రెడీ రెవెన్యూ డివిజన్తో పాటు అండర్ పాస్ కానీ మండలాలు అనుచితంగా చేసిన మండలాలను కూడా ఇలా కొత్త మండలాలు ఏర్పాటు చేసి వాటిని అన్నింటినీ సమీకరించుకొని ఇలా ప్రజల కోసం సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని అందరి ఆశీస్సులతోటి నేను ముందుకెళ్తానని చెప్పి పత్రికా ముంగట తెలియజేస్తున్నాను.